బాబ్రీ విధ్వంసం కేసులో తుది తీర్పు ఈ నెల 30వ తేదీన వెలువడుతుంది. బీజేపీ సీనియర్ నేత అద్వానీతో సహా పలువురు ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అద్వానీతో సహా నిందితులంతా ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేశారు. అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 27 ఏళ్ల తరువాత బాబ్రీ విధ్వంసం కేసులో న్యాయస్థానం తీర్పుని వెల్లడించబోతోంది. అయితే బాబ్రీ విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అద్వానీ ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30లోగా బాబ్రీ విధ్వంసం కేసులో తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.